పడుకున్నావా? లేదు, నీ ఫోన్ కాల్ కోసమే వెయిటింగ్. సారీ. దేనికి? మనం ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నతో నీ ముందే గొడవ పడాల్సి వచ్చింది. కోపంలో మీ నాన్న గురించి నేను తప్పుగా మాట్లాడితే సారీ. నువ్వేం తప్పుగా మాట్లాడలేదు బావా, తప్పంతా మా నాయనదే. మా నాయన చేసిన పనికి నాకే మా నాయన మీద కోపం వస్తుంది. మా నాయన పూర్తిగా మారిపోయి మనిషి అనే విషయమే మర్చిపోయాడు. నాకు మీ నాన్న చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. ఎవరితోనూ ఏ అటాచ్మెంట్స్ లేకుండా అలా ఎలా ఉండగలుగుతున్నాడు? సొంత అన్న మీద అభిమానం లేదు, కన్న కూతురు మీద ప్రేమ లేదు. ఆయనకున్నదల్లా ఒకటే పంతం. ఆయన అనుకున్నది దక్కించుకోవాలనే మొండితనం, అన్నిటికీ మించి విపరీతమైన ఈగో. ఆ ఈగో వల్ల మీ నాన్న ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడు. అవును బావా, మా నాయన తీరు చూస్తుంటే మారేటట్టుగా లేడు. అందరితో కలిసి సంతోషంగా ఉండటానికి ఒప్పుకునేట్టుగా లేడు. ఖచ్చితంగా ఆయన మన పెళ్లికైతే ఒప్పుకోడు. చెప్పినాగా, ఇప్పటికే ఆయన ఒక సంబంధం చూసి పెట్టినాడు. వాళ్ళెప్పుడొచ్చి కొంప ముంచుతారని భయంగా ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను మాత్రం పారిపోయి వచ్చేస్తాను. పొరపాటును కూడా నువ్వు అలాంటి పని చేయొద్దు. ఎలాగోలా మీ నాయన మనసు మార్చాలి. అది జరిగే పని కాదు. నిన్నటి వరకు అసలు ఎవరిని మార్చలేవనుకున్నావు, కానీ ఈరోజు పెద్దమావ మారిపోయాడు. అమ్మతో మాట్లాడారు. వాళ్ళ మొహల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా? నిజంగానా? పెదనాయన అత్తలతో మాట్లాడాడా? అవును. నువ్వేం బాధపడకు పద్మ, మీ నాయన్ని కూడా కష్టమైనా మనకెంత ఇబ్బంది అయినా మారుద్దాం. మన వాళ్ళందరినీ మార్చడానికి నేను ఏం చేయటకైనా సిద్ధం. నువ్వు కూడా ఈ విషయంలో నాకు సపోర్టింగ్గా ఉండు. తప్పకుండా బాబా. Thanks. Love you. I too love you, Baba. Good night. Good night, Baba.